జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇంకా ఎదగాలి అంటే భవిష్యత్తులో అధికారంలోకి రావాలి అన్నా లేదంటే భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలి అన్నా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాలి ప్రస్తుతం వేస్తున్న తప్పటడుగులు అవి తప్పు అడుగుల్లా మారి పార్టీని పూర్తిగా క్రమక్రమంగా బలహీనపరుస్తున్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అడుగుజాడల్లో నడవడం తెలుగుదేశం పార్టీ ఏ డెసిషన్ తీసుకున్న ఆ నిర్ణయానికి వంత పాడటం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రధాన తప్పు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే వైసీపీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకి అదే ఒక డ్యూటీగా పెట్టుకోవడం సరైన కారణం అయితే అనిపించుకోదు అది పార్టీ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది అనేది కొంతమంది ఇస్తున్న సూచన అంటే ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడంలో తప్పేం లేదు కానీ అధికార పార్టీ మీద యాజిటేషన్స్ చేయాలనుకోవడంలో తప్పేం లేదు కానీ తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి మనం చేయాలి తెలుగుదేశం పార్టీ ఏ తీసుకుంటే దానికి కూడా మనం వంత పాడాలి అనుకుంటే గనక ప్రజలు ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తారు దయచేసి గమనించాలి అనే ఒక సూచన అయితే చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ ఓట్లను చీల్చి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకు ఎన్నికల్లో ప్రయత్నం చేశారు అనేది ఆయన ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీని పెద్దగా విమర్శించకపోవడం కంప్లీట్గా వైసీమే వైసీపీనే టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అందుకు కారణాలు అనేది అప్పట్లోనే చాలా భారీ ఎత్తున ప్రచారం జరిగింది అయితే ప్రధానంగా రాజధాని ప్రాంతం అమరావతిలో ఉద్దన్ రాయన్పాలెంకు చెందిన పులి పులి చిన్నలాజర్ మృతి సంబంధించి రకరకాల కథనాలు వచ్చాయి అమరావతి ప్రాంతంలో పేద రైతుల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని అమరావతి నుంచి రాజధాని తరలింపు నేపథ్యంలో ఆయన మనోవేదనకు గురే మరణించారు అని దీని మీద టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద పోస్ట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా వేధింపులకు కారణంగానే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి మానసిక వేధింపుల కారణంగానే అని చెందాడు అంటూ పవన్ గారు పోస్ట్ ఎప్పుడైతే పెట్టారో సోషల్ మీడియాలో ఇటువంటి వ్యవహారాలతో టీడీపీ జనసేన ఒకటే అని టీ జనసేన కూడా టీడీపీ తానులో ఒక మొక్కేననే విషయం అర్థమవుతోంది అనే వి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు వైసీపీ నుంచి అయితే పవన్ గారు అలాగే లోకేష్ సోషల్ మీడియా పోస్టులపై లాజరస్ చిన్న కుమార్తె ఎస్టీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు పవన్కు ఊహించని ఎదురుదెబ్బే తగిలింది దాంతో అంటే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తన తండ్రి మరణాన్ని ఈ విధంగా వక్రీకరిస్తున్నారు అంటే ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఎప్పుడైతే వైరల్ అయిందో పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు కాస్తంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏదో లోకేష్ గారు పెట్టేశారు పోస్ట్ అని చెప్పి మనం కూడా పోస్ట్ పెట్టేసి వంత పాడడం వైసీపీ మీద ఒక బురద చెల్లేయడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు లాజర్ గుర్తొచ్చాడా అంటూ ఆమె గట్టిగానే నిలదీశారంట సోషల్ మీడియాలో ఆమె కుమార్తె సో మా ఊరు వచ్చినప్పుడు లాజర్స్ను ఆత్మీయ తండ్రి అంటూ నటించి వెళ్ళావే ఆ తర్వాత ఏమయ్యావని సూటిగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం మరికొన్ని ఘాటు పదాలతో పవన్ లోకేష్ మీద ఆమె విరుచుకుపడ్డం ఈ వ్యవహారాలన్నీ పవన్కి రాజకీయంగా ఒక గట్టి దెబ్బ అయితే తగులుతుంది అనేది అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన బలపడాలనుకోవడంలో తప్పే లేదు కానీ బలపడాలన్నా సొంతంగా బలోపేతం చేసుకోవాలి జనసేనన్న కొత్త మార్గాలు అన్వేషించాలి తప్ప తెలుగుదేశం పార్టీ వెళ్ళే దారిలో వెళ్ళి ఇలాగ ఎందుకు దెబ్బతిండడం తెలుగుదేశం పార్టీ అడుగు జాడల్లో వెళ్ళడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప మించి కలిసి వచ్చేది ఏం లేదు అనేది కొంతమంది ఇప్పుడు సూచనలు అయితే చేస్తున్నారు అంటే ఆ టీడీపీ వెంట వెళ్ళడం వల్ల ఆ పసుపు మరకైతే అంటుకుంది జనసేనకి దాన్ని చెరిపేసుకోగలిగితే దాన్ని తుడిచేసుకోగలిగితేనే ఒక బలం పెంచుకునేందుకు ఒక మార్గం సుగమం అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న సలహా మరి అది ఫాలో అవుతారా ఏంటనేది వేచి చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి